धन्यमैन जन्मनिच्ची నాకు మీ అందరి గుండెల్లో నందమూరి తారక రామారావు గారికి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన అంటన గురించి వేరే నేనేమి ప్రత్యేకంగా చెప్పకర్లేదు నాకు ఒక దృప్తి ఏంటంటే ఆ పాత్రల్ని ఆయన చేసిన రకరకాల పాత్రలు పౌరాణికమైతే మీ జానపదాలు అయితే మీ సాంఘిక చిత్రాలు అయితే మీ అవన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఆయన గుర్తు చేస్తున్నందుకు ఒక కొడుకుగా అదే నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను ఆయన మరి అసామాన్య నటుడు ఆయన ఆయన పౌరాణిక నటిస్తుంటే పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారాయన జానపదాలకు జావలీలు పాడారు ఆయన అలాగే సాంఘికాలకు సామంత వర్గాలను నేర్పారు ఆయన అలాగే పద్య పద్యం ఎక్కింది పాట నాటు కట్టింది అలాగే కళామ తల్లి కన్నులు పండుగ చేసుకుంది కలకల నవ్వింది గలగల నవ్వింది కళామ తల్లి అటువంటి మరి ఆయన కేవలం ఈ ఎక్కడ మన మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడైతేనేమి లేకపోతే నటనలో చేసిన ప్రవేశాలు ఆయన పాత్రలోకి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితేనేమి ఒక నటచారుడుగా అలాగే ఆయన పాత్రలను ఆగలింపు చేసుకుని నటనకు జీవం పోసిన నట ధీరశాలి నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ఒక కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగా ఒక ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తల్లి ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే దమ్ము ధైర్యం సత్వ అలాగే ఆత్మవిశ్వాసం తెగింపు వాటిలను స్థానపెట్టి పదును పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు నిజమైన హీరో నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముడకముందే మరి ఈ రాజకీయ